జై హింద్ కమాండోస్. తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరుతున్నారో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈరోజు నిద్రపోరు. చాలామంది రిజల్ట్ కోసం వెబ్సైట్ను రీఫ్రెష్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఓకే, చాలామంది కుటుంబంలో కూడా ఈరోజు సంతోషాలు వెలువబోతున్నాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఈరోజు మనకు రెండు రకాల ప్రెస్ నోట్స్ అనేవి రావడం జరిగిందండి. ఆ యొక్క ప్రెస్ నోట్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రెస్ నోట్ వచ్చేసి ముఖ్యంగా మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి. మీ అందరికీ తెలుసు, మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి దాదాపు 614 వేకెన్సీలు అనేవి రావడం జరిగిందండి. ఓకేనా, ఈ యొక్క 614 వేకెన్సీలకు గాను మరి ఈ యొక్క వేకెన్సీలు ఏవైతే 614 వచ్చాయో అందులో మెన్ ఎన్ని ఉమెన్ ఎన్ని కూడా మనకు ఆల్రెడీ డివైడ్ కావడం జరిగింది. ఈ వేకెన్సీలను కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ వైస్ గా ఫిలప్ చేస్తున్నారన్న విషయం మీ అందరికీ తెలుసు. ఏవి 614 వేకెన్సీలు. ఓకేనా, అంటే కాంటిజియర్ డిస్ట్రిక్ట్ క్యాడర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈ యొక్క ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి 7 ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కాంటిజియర్ డిస్ట్రిక్ట్లో ఏ జిల్లాకు అంటే ఓసీకి ఎన్ని వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించింది. సార్ మరి ఇది యొక్క ఈ యొక్క పీడిఎఫ్ ఎక్కడ ఉన్నది అంటే మొత్తం అంటే మీ జిల్లాకు ఎన్ని అంటే ఓసీ క్యాస్ట్లో ఎన్ని, బీసీబీ క్యాస్ట్లో ఎన్ని, ఎంఎస్పీకి ఎన్ని, ఎక్స్మెన్కి ఎన్ని అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వడం జరిగిందని మీరు అందరూ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉందంటే డైరెక్ట్ మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రొఫార్మా ఉందో, ఇక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, ఇందులో వాళ్ళు సప్లిమెంటరీ నోటిఫికేషన్ అని ఇందులో క్లియర్గా పెట్టారండి. ఇందులో ఈ రోజు వచ్చినటువంటి ప్రెస్ నోట్లో మొదటి ప్రెస్ నోట్ దానికి సంబంధించిందండి, ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించింది. మరి రెండవ ప్రెస్ నోట్ దేనికి సంబంధించిందంటే ముఖ్యంగా మన యొక్క రాబోతున్నటువంటి కానిస్టేబుల్ రిజల్ట్స్కి సంబంధించింది ఇది అండి. ఓకే, ఇందులో వాళ్ళు ఏంటి అంటే ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ దాకా తెలుసండి జైల్ సర్వీసెస్కి సంబంధించి, మరియు ఇక్కడ చూడండి ఐటీ కానిస్టేబుల్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మెకానిక్స్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఓకేనా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ రెండు ఉన్నాయండి, ఇది హెడ్ ఆఫీస్, అదేవిధంగా ఇది డిస్ట్రిక్ట్ ఆఫీస్కి సంబంధించి, మరియు ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు అంటే ఐటీ కమ్యూనికేషన్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కానివ్వండి, అదేవిధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ కానివ్వండి, మిగతా ఫైర్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, టీఎస్ఎస్పి అన్నీ కూడా ఇక్కడ చూడండి, సివిల్ ఏఆర్, సివిల్ ఏఆర్, టీఎస్ ఎస్ఏఆర్ సిపిఎల్, టీఎస్ఎస్పి, అదేవిధంగా ఎస్పీఎఫ్, మరియు ఫైర్, వార్డెన్స్ మేల్ ఫిమేల్, అదేవిధంగా ఐటీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీలు మొత్తం ఎన్ని ఉన్నాయి, అందులో మెన్ యొక్క వేకెన్సీలు ఎన్ని, ఫిమేల్ యొక్క వేకెన్సీలు ఎన్ని భర్తీ చేస్తున్నాం అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్. ఎందుకోసం అంటే ఈసారి ఏ పోస్టు కూడా బ్యాక్లాగ్లో పడకుండా అధికారులు చాలా రకాలుగా ప్లానింగ్ చేయడం జరిగిందండి. ఓకే, అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక హ్యాపీ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే కొంతమంది అభ్యర్థులు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులు మళ్ళీ టీఎస్ఎస్పీకి సెలెక్ట్ అయినా కానీ వారికి మెయిల్స్ కూడా పంపించారు, వాళ్ళు నో అబ్జెక్షన్ పెడితే మిగతా అభ్యర్థులకు ఇవ్వాలి, ఆ పోస్టును బ్యాక్లాగ్ పెట్టద్దని. కాబట్టి అభ్యర్థులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, రైట్, ఇక్కడ మనం చూడండి, ఇందులో వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏంటిది, మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి దేనికోసం అంటే ఇక్కడ చూడండి, మీ యొక్క లాగిన్ ఏరియాస్, మీ యొక్క లాగిన్ ఏరియాలో 5th అక్టోబర్ మార్నింగ్, ఇక టుమారో అంటున్నారు, మోస్ట్లీ అది ఇవాళ రాత్రే వస్తాయని మనం అందరం తెలుసు. అంటే దాదాపు ఏంటంటే ప్రతిసారి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అంటారు, రాత్రి రావడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం మరి రాత్రి వస్తుందా, మరి ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేస్తారా అనేది. రైట్, కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ది లాస్ట్ సెలెక్టెడ్, అంటే మీ యొక్క లాగిన్ ఏరియాలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించినటువంటి అప్డేట్, అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్, మీ అందరికీ తెలుసు సేమ్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఆ క్యాస్ట్కి సంబంధించి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ను ప్రయారిటీ చేసుకొని, డేట్ ఆఫ్ బర్త్ను ప్రయారిటీ చేసుకొని మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ తీసుకున్నాము అనేది కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా కట్ ఆఫ్ మార్క్స్లో మేము అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు 7th అక్టోబర్ నుంచి 10th అక్టోబర్ వరకు అటెస్టేషన్ ఫామ్ అండి. రైట్, ఇక్కడ అటెస్టేషన్ ఫామ్ అనేది ఉంటుంది, మీరు లాగిన్ ఏరియాలో అందులో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మొన్న ఎస్ఏలకు కూడా అదేవిధంగా జరిగింది, 7th నుంచి 10th అక్టోబర్ వరకు మీ యొక్క లాగిన్ ఏరియాలో మీరు ఫిల్అప్ చేయాలి. అది ఫిల్అప్ చేసిన తర్వాత దానికి సంబంధించి అంతా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను, సివిల్ వాళ్ళు ఎక్కడ, ఏఆర్ వాళ్ళు ఎక్కడ, అదేవిధంగా ఎస్సీఆర్ సిపిఎల్ వాళ్ళు, టీఎస్ఎస్పి కనుక సెలెక్ట్ అయినా, ఐటీ కమ్యూనికేషన్ సెలెక్ట్ అయినా కానీ, అదేవిధంగా ఫైర్మెన్కి, వార్డెన్కి సెలెక్ట్ అయితే ఎక్కడ రిపోర్ట్ చేయాలి. ఒకవేళ రిజల్ట్ వచ్చినటువంటి అభ్యర్థులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి సంబంధించి కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే, అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మాత్రం రిజల్ట్ రావడానికి మనకు 99% ఛాన్స్ ఉన్నది, ఒక 1% ఛాన్స్ మాత్రం రేపు, అంటే 100% ఛాన్స్ అయితే రేపు మార్నింగ్, 99% ఛాన్సెస్ అయితే ఇవాళ నైట్ లోపే రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది.
అభ్యర్థులందరూ రీఫ్రెష్ చేస్తూనే ఉండండి, రీఫ్రెష్ చేస్తూనే ఉండండి. ఓకే, అదే విధంగా ఎగ్జామ్స్ అడ్డ అప్లికేషన్ త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. రిజల్ట్ రిలీజ్ అయిన వెంటనే ఇందులో కోర్స్ అనేది డిసేబుల్ పెట్టేస్తాము. కాబట్టి అభ్యర్థులారా, మీకు ఇక్కడ ఈ కోర్స్ యొక్క వాల్యూ ఏందో తెలియడం లేదు. మీరు ఒకసారి ఈ యొక్క కోర్సును కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్ అండ్ అప్లికేషన్లోకి వెళ్తారో ఇక్కడ చూడండి, ఫీమేల్ కోర్స్ అదేవిధంగా మేల్ కోర్స్ అని రెండు ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతున్నాయండి. ఫీమేల్ అండ్ మేల్, ఫీమేల్ అభ్యర్థులు ఫీమేల్, అదేవిధంగా మేల్ అభ్యర్థులు మేల్. ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కాంటెంట్లో మీకు ఇక్కడ అసలు మెడికల్కి సంబంధించి ఏమేమి ఉంటాయి అంటే ఇయర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, స్టోన్స్ కానీ రకరకాల డౌట్స్ ఉంటాయండి. అదేవిధంగా మీరు ట్రైనింగ్లో ఎలాంటి, అదేవిధంగా ఇగో స్పెషల్ ఫోర్సెస్ అంటే కొంతమంది గ్రౌండ్స్ వెళ్ళాలనుకున్నా, టీఎస్ఎస్పి వెళ్తే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సివిల్కి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏఆర్కి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మరియు అందులో వెళ్ళిన తర్వాత మీకు కొత్త కొత్త స్పెషల్ ఫోర్సెస్లోకి వెళ్ళాలంటే ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి, ఇవన్నీ కూడా ఇందులోనే. ఇది కేవలం 100 రూపాయల కోర్స్ అండి. ఈ 100 రూపీస్ కోర్సులోనే మేము ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ కోర్సులో ఉన్న అభ్యర్థులకు కేవలం 50 రూపాయలకే మెడికల్ను కనెక్ట్ చేస్తున్నామండి. మీ యొక్క మొబైల్ నెంబర్, ఎగ్జామ్స్ అడ్డ అప్లికేషన్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో ఉండాలండి. ఏదైతే మీరు టీఎస్ఎల్పిఆర్ అప్లికేషన్తో ఉంటారో ఆ అప్లికేషన్లో ఉంటేనే మీకు మెడికల్కి అలో చేయడం జరుగుతుందండి. కొంతమంది చీటింగ్ చేయాలని ఎవరిదో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, కాబట్టి అలా కాకుండా దయచేసి ఇందులో ఏదైతే మొబైల్ నెంబర్ పేరు ఉంటుందో అదే మొబైల్ నెంబర్ పేరు ఇందులో ఉండే విధంగా చూసుకోండి. 50 రూపాయలు ఏంటి అంటే ఆ రోజు మెడికల్ రోజు మీరు పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎక్కడైనా మెడికల్ చేయాలంటే కొన్ని వందలాది ఖర్చు అవుతుంది. ఒక ఐ టెస్ట్ చేయించుకోవాలంటే 500 రూపాయల నుంచి 1000, కానీ ఈ కోర్స్ 100 రూపాయల కోర్స్, ఇందులో 1 ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అప్డేట్ అవుతాయి. మీరు ట్రైనింగ్లో కూడా రకరకాల డౌట్స్ వస్తాయి, వెళ్ళేటప్పుడు డౌట్స్ వస్తాయి, మెడికల్ అప్పుడు డౌట్స్ వస్తాయి, ఎస్బీ అప్పుడు డౌట్ వస్తాయి, అవన్నీ కూడా మేము ఇందులో అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. మరి అదేవిధంగా ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. ఈ కోర్సులో ఉన్న వాళ్ళ కేవలం 50 రూపాయలకు మెడికల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి త్వరగా డైరెక్ట్గా ఎగ్జామ్స్ అడ్ అప్లికేషన్లో డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. నేను డైరెక్ట్గా వస్తా అంటే 500 రూపాయలు ఉంటుందండి మెడికల్ ఫీజు. కాబట్టి త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు మాత్రం రిజల్ట్ అనేది రావడానికి 100% 99% ఛాన్సెస్ ఉన్నాయి. 1% మాత్రం రేపు, 99% మాత్రం ఈ రోజు రాత్రి. ఓకేనా, రైట్. వీడియోని వైరల్ చేయండి, త్వరగా ఎగ్జామ్స్ అడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మేల్ మరియు ఫీమేల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.